హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జాన్ బెన్నీ లింగం. ఈ రోజున క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తూ మరి సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, పాస్టర్స్ని అవహేళన చేస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. పాస్టర్స్ మీద జరుగుతున్న, క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడులు మనకు కనిపిస్తున్నాయి. ఆ విషయం మీద కొంచెం మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో కొంతమందిని మనం లైవ్లో కూడా మరి సమయంలో తీసుకుంటాం జరుగుతుంది. ఇంకా కొన్ని రకరకాల పరిస్థితుల్లో ఉండగా మనం ముందుకు వెళ్తాం, కొంతమందిని లైవ్లో కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే స్వస్థత అనేది దేవుడు చేకూర్చేది, అది వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు అద్భుతాలని ఆశ్చర్యకార్యాలని జరిగిస్తున్నట్టుగా. బ్రదర్ ప్రైస్తులా, ఎలా ఉన్నారు? బాగున్నా. బ్రదర్ ఏం లేదు బ్రదర్, ఈ రోజున దేవుడు అద్భుతాలు చేస్తాడు, వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడని చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. కొంతమంది హైందవులు, హైందవ సోదరులు కావచ్చు, కొంతమంది ఏం చేస్తున్నారంటే చెట్టుకు తాయెత్తు కడితే, చెట్టుకు మంగళసూత్రం కడితేనో, చెట్టుకు ముడుపు కడితేనో పిల్లలు పుడతారని వాళ్ళు నమ్ముతున్నారు చెట్టులకి. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుడు అద్భుతాలు చేసినట్టుగా దేవుడి వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని వక్రీకరించి ఈనాడు సోషల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, వక్రీకరించి కొన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో చేసిన దానికి ఈ రోజున చాలామంది క్రైస్తవులు మనోవేదనకు గురి అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని మీద మీ స్పందన ఏమిటి అన్న? ఫస్ట్ అసలు మతం అంటేనే విశ్వాసం. ఓకే, మతం అంటే విశ్వాసం. నేను ఇది బైబిల్ పరంగా, ఖురాన్ పరంగా, లేకపోతే భౌతికత పరంగా చెప్పలేదు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చెప్తున్నా. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేను మతం అంటే మనకి ఒక విశ్వాసం, నమ్మకం. భారతదేశంలో ఆర్టికల్ 25-28 ప్రకారం, ప్రాథమిక హక్కుల ప్రకారం, ఏ పర్సన్కైనా, ఏ వ్యక్తికైనా, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉంది. అది హిందూ క్రిస్టియన్ అవ్వచ్చు, క్రిస్టియన్ ముస్లిం అవ్వచ్చు, ముస్లిం హిందూగా మారచ్చు, హిందూ ముస్లింగా మారచ్చు. అది ఈ మత మార్పులు అనేది ట్రాష్. అది మత మార్పులు అనేదే ట్రాష్. ఒకళ్ళు మతాన్ని నచ్చి వస్తారు. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఒక బాబు ఉన్నాడు, 10 ఏళ్ల పిల్లగాడు ఉన్నాడు, మనం వాడికి బలవంతంగా అన్నం తిన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఊసేస్తాడు బయటకు. అవును. అదే ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన ఒక యువకుడికి, 18 ఏళ్ళు దాటిన ఒక మనిషికి, అంటే ఎప్పటి నుంచో చూస్తున్న ఒక మనిషికి, అతనికి ఆ కులంలో, ఆ మతంలో జరిగిన అవమానాల ప్రకారం కానీ, ఆ మతంలో దక్కని గౌరవం ప్రకారంగా కానీ, ఆ మతంలో దక్కని నమ్మకం అంటే అతనికి కలిగిన విశ్వాసం ప్రకారం కానీ, ఈ మతంలో కొంచెం విశ్వాసం కలిగిన, ఈ మతంలో ఫలానా సోకాల్ అని క్రిస్టియన్ చెప్తున్నారు, ఏ మతమైనా సరే అతను మతాన్ని అవ్వచ్చు. అయితే ఇందులో విశ్వాసాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముసలి వాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళకి రోగం తగ్గదు. అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, ఏసీ హాస్పిటల్లో, ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే ఏమంటారు? నాకు రోగం తగ్గిందంటారు.
ఆ హంగులు గింగులు చూసి. అర్థమైందా? ఏ మతంలో అయినా సరే ఎటువంటి రోగాలు తగ్గిస్తాయా తగ్గవా అనేది అది దేవుడికి మాత్రమే తెలుసు. ఎవరు ఎవరికి అది అథెంటికేషన్ ఏమీ లేదు ఏ మతంలో. ఓకే, అది విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ నేను క్రిస్టియానిటీ తీసుకున్నాను అనుకోండి, నేను మీ ప్రార్థన చేస్తున్నాను, నాకు అంతలోకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను అది దేవుడికే మహిమ చెప్తాను. అవునవును, అంతే. నేను ఆ మతంలో ఎలా ఉన్నాను, ఆ మతం నాకేమిచ్చింది అనేది మాత్రం చూస్తాను. అంతకుముందు నాకేం రాలేదు కాబట్టి. అది ఎల్లప్పుడూ దేవుడు అనే వాళ్ళు ఉన్నారు, దేవుడు అనే వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. అది యేసు ప్రభువ అల్లానా ఆ హిందూ మతంలో ముక్కోటి దేవతల్లో ఎవరో ఒకరు వాళ్ళే చూజ్ చేసుకోవాలి. అవునవును, అది దాన్ని. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏ మతాన్ని భారతదేశంలో ఆపే హక్కు ఏ మతానికి లేదు. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దీన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ మీద పెట్టబడిన పోలీస్ కేసులను బట్టి కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాడ్గా దేవుడు చేసే అద్భుతాన్ని, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాన్ని బ్యాడ్గా చిత్రీకరిస్తున్నారు. ఆ బ్యాడ్గా చిత్రీకరించే దాన్ని మీరు ఎలా, దాన్ని ఎలా ఖండిస్తారు? నేనేమన్నా అంటే బ్రదర్, అలాంటి వాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు, ఒక క్రిస్టియన్ తీరం లేరు. అలాంటి వాళ్ళు ప్రతి క్రిస్టియానిటీలోనే లేరు, ప్రతి దానిలో ఉన్నారు. ఎలా అంటే, బాబాలు ఉన్నారు, డేరా బాబా ఉన్నాడు, 20 మందిని రేప్ చేశాడు, వాళ్ళ ఇంట్లోనే పెద్ద బిగ్ బాస్ హౌస్ సెట్ వేసుకున్నాడు. దాని ఏమంటారు, హర్యానా గవర్నమెంట్ 20 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి తెలుసా, ఇక్కడ డేరా బాబా అని తెలుసు బ్రదర్, కానీ ఎవరు చెప్పరు, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇదే హిందువులో మూఢనమ్మకాలు లేవా బ్రదర్? గుండు కొట్టించుకోవడం మూఢనమ్మకం కాదా బ్రదర్? ఇంకా ఇంకేమన్నా అంటారు మూఢనమ్మకాలు? ఎంటికలు, ఎంటికలు వస్తాయనే కదా గుండు కొట్టించుకునేది. కాలు దీయమని చెప్పండి, దేవుడి మీద నమ్మకం ఉంటే ఏ ఏళ్ళు దీయమని చెప్పండి, ఎందుకు రావు కాబట్టి. అర్థమైందా? ఏళ్ళు దీ, మీరు కామెంట్ చూడ మాకండి, వదిలేయండి. వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ లో ఒక్కొక్కలా ఉంటది. భారతదేశంలో ఒకటి భారతదేశంలో మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు ఉంది. ప్రాథమిక హక్కుల్లో, ప్రాథమిక హక్కుల్లో ఉంది. ప్రతి దానిలో మూఢనమ్మకం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ ఇన్స్టిట్యూషన్ లో అయినా, మత దానిలో అయినా ఏదైనా తప్పులు జరిగితే దాన్ని గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోవాలనుంది. ఇప్పుడు షిరిడీ సంస్థానం ఉంది, అంతకుముందు ప్రైవేట్ వ్యక్తుల పరంగా ఉంది. బ్రదర్, ఒక పని చేద్దాం, ఒక మిమ్మల్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటాను మరలా, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మంది వాంగ్ వెళ్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటాను. సరే, ఇప్పుడు మీరున్న సబ్జెక్ట్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం మనందరికీ ఒక బైబిల్ అనేది మూల ఆధారంగా కనిపిస్తుంది. బైబిల్లో చెప్పబడిన వాక్యము ఏదైతే ఉంటుందో ఆ వాక్యము యథార్థమైనది, అది సత్యమైనది. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అయితే ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంటే ఇక్కడ స్వస్థత వలనే పరలోకం ఉంటుంది, స్వస్థత వలనే దేవుని రాజ్యానికి వెళతాడు అన్న దాని గురించి ఆలోచన చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే స్వస్థత ఒక వ్యక్తిని పరలోకాన్ని తీసుకువెళ్ళలేదు. ఒకటి, మానసికమైన స్వస్థత కావాలి. అంటే ఒక వ్యక్తి మార్పు చెందిన విధానం కలిగిన వ్యక్తిలాగా ఉండాలి. ఒకటి ఆధ్యాత్మికమైన స్వస్థత, రెండు శారీరకమైన స్వస్థత. ఈనాడు చాలామంది ప్రజలు
స్వస్థతల కోసం ఎగబడుతున్నారు, స్వస్థతల కోసం దేవుని దగ్గరికి లేకపోతే చర్చిల దగ్గరికి వెళుతున్నారు. మంచిది, దాన్ని ఎవరు కూడా మేము తప్పు పట్టట్లేదు. కానీ వచ్చిన చిక్ ఏంటంటే, స్వస్థపరిచేది వ్యక్త దేవుడా అన్న దాని గురించి వెళుతున్న వాళ్ళు కూడా ఆలోచించేయాలి. స్వస్థతల కోసం వెళుతున్నారు, పరుగు తీస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆలోచించేయవలసింది ఏంటంటే, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడా, యేసు ప్రభు భక్తుడు స్వస్థపరుస్తున్నాడా అన్న విషయాన్ని ఆలోచించేయాలి. అంటే ఒక దేవుడు ఒక పాత్రగా, ఒక దైవ సేవకుడు మాత్రమే దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని, దేవుడు ఒక వ్యక్తిని ఒక పాత్రగా మాత్రమే దేవుడు వాడుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, చాలామంది లేకపోతే ఆ ప్రాంతంలో ప్రభు మూడున్నర సంవత్సరాల కాలంలో సేవ చేస్తున్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో చాలామంది ఆయన ఉంటున్న ప్రాంతంలో చనిపోయి ఉండొచ్చు, కానీ ముగ్గురే ముగ్గురు వ్యక్తులు మాత్రం యేసు ప్రభు బ్రతికించాడు. ఆయన అందరం బ్రతికించగలడు, ముగ్గురు వ్యక్తులు చనిపోయిన వారిని బ్రతికించాడు. ఒక వ్యక్తినేమో సమాధిలో బ్రతికించాడు, మరో వ్యక్తినేమో రోడ్డు మీద బ్రతికించాడు, పాడి మీద మోసుకుంటూ వెళ్తుంటే, మరో వ్యక్తినేమో ఇంట్లో బ్రతికించాడు. అంటే దీనిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు స్వస్థపరచగలడు, బ్రతికించగలడు, అలా సజీవమైన సాక్ష్యాలు ఉన్నాయి, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు మనం. అంతేగాని స్వస్థత మీద సంఘాన్ని కట్టాలి, స్వస్థత మీద దేవుని రాజ్యం కట్టాలన్న దానికి నేను పూర్తి వ్యతిరేకమే. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి మార్పు చెందినప్పుడు మాత్రమే, ఆధ్యాత్మికమైన స్థితిలో మార్పు చెందినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తాడు. తప్పనిసరిగా ఆ వ్యక్తి తన దేవుని యొక్క కృపలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనిని కొంతమంది వ్యక్తులను లైవ్లో తీసుకోమంటున్నారు, నేను తీసుకుంటాను తప్పనిసరిగా, ఒక రెండు నిమిషాల్లో లైవ్లో తీసుకుంటాను. ఒక్క నిమిషం. అయితే మనం కొంచెం దేవుని సేవకులు కావచ్చు ఎవరైనా సరే, నేనే చేస్తున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే ద్వారా ఉంటుందో, బయట ప్రజలు ఏం చేస్తున్నారో, మన క్రిస్టియానిటీని ఎండగడుతున్నారు. అంటే అక్కడ ఏం చేయాలంటే, నేను అన్న పదాన్ని దగ్గర దేవుడు చేస్తున్నాడు అన్న యొక్క పదాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంది. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నమస్తే. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ దీనివల్ల చాలా న్యూసెన్స్ అయిపోయింది, చాలా పత్రికలలో కానీ మీడియా వాళ్ళకి కానీ హాట్ టాపిక్ లా మారిపోయింది. అది క్రిస్టియానిటీ అనగానే చాలా మంది ఏదో హీలింగ్ చేసే పాస్టర్లు చూపించి అదే క్రిస్టియానిటీ అంటున్నారు, కానీ అది కాదు. ఇట్స్ అ పార్ట్. కార్ అనగానే కార్ డ్రైవర్ చెప్పినవి కాదు, అందులో ఇంజన్ ఉంటుంది, చాలా రకాలు ఉంటుంది. అయితే ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఇట్స్ అ పార్ట్. హీలింగ్ అనేది ఇప్పటికే జరుగుతుంది. ఎంతో పెద్ద మెడికల్ టీచర్ స్టూడెంట్స్ కానీ, పెద్ద పెద్ద పేరున్న డాక్టర్స్ కూడా వాళ్ళ ఆపరేషన్కి వెళ్ళే ముందు దే బిలీవ్ అండ్ దే ప్రే. వాళ్ళ బిలీవ్ ఉన్న ప్రకారం వాళ్ళు ప్రార్థన చేస్తారు. నేను అనేక కంట్రీస్ ఫ్లైట్లో వెళ్తూ ఉంటాను. ఎమిరేట్స్ ఫ్లైట్ లేకపోతే ఇతిహాడ్ ఫ్లైట్, ఫ్లైట్ టేకప్ చేసే ముందు వాళ్ళు ప్రేయర్ చేస్తారు, బీయింగ్ యాజ్ ఎ ముస్లిం. అది వాళ్ళ ఫెయిత్. అంటే ఫెయిత్ అనేది నడిపిస్తుంది మనిషిని. అంటే స్వస్థతలే మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అట్లా అన్ని రకాల్లోనే ఉన్నారు ముస్లిం వాళ్ళ తాయతులు కట్టరా, మన దగ్గర అయ్యగారులు కొబ్బరికాయ కట్టుకో ఇంటికి అని చెప్పరా, ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కేవలం క్రిస్టియానిటీని ఫోకస్ చేస్తూ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, దానిని చెడుగా చూపిస్తున్న ఛానల్స్ కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, టీవీ ఛానల్స్. అంటే నేను నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఏది నిజాయితీ కలిగిన టీవీ ఛానల్ అన్న దాని మీద కూడా మాట్లాడబోతున్నా. ఏది నిజాయితీ అంటే, మన విశ్వాసాన్ని ప్రశ్నించేటప్పుడు మన విశ్వాసాన్ని వాళ్ళు బజార్ మీద తీసుకొచ్చి దాన్ని ఇలా చేస్తున్నప్పుడు, గతంలో కూడా నేను రవి ప్రకాష్ కి ఒక ఛాలెంజ్ విసిరా, రవి ప్రకాష్ కి, టీవీ నైన్ రవి ప్రకాష్ కి ఒక ఛాలెంజ్ విసిరా. ఈ రోజున నా ఛాలెంజ్ ని ఎదుర్కొనే దమ్ము రవి ప్రకాష్ కి లేదు. ఎందుకంటే ఈ రోజున రవి ప్రకాష్ యొక్క బ్రతికేమైపోయిందో చూడండి. అంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము
వర్ధిల్లలేదు. ఈరోజు రవి ప్రకాష్ యొక్క బ్రతికేమైపోయింది చూడండి. అంటే క్రిస్టియానిటీని ఎప్పుడు చూసినా సరే క్రిస్టియానిటీని ఎండగడతం చూపిస్తున్నాడు, కానీ క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసాన్ని గురించిన ఎప్పుడైనా ఆ యొక్క ప్రామాణికాన్ని గురించి కానీ, లేకపోతే క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు ఎలా మారారు, క్రీస్తు దగ్గరకు నడిపించబడ్డారన్న స్థితిని చూపించలేకపోతున్నారు. మంచిది కంటే చెడునే ఎక్కువ ప్రజలు తీసుకెళ్తున్నారు. అంటే ప్రజలకు ఉపయోగపడేదాన్ని కేవలం భారతదేశంలో స్వస్థత కోసమే దేవుడి దగ్గరకు వస్తే వాళ్ళు హీలే అంటే చర్చికి వెళ్ళరు, యేసుప్రభు ఫోటో ప్రేయర్ కూడా చేయరు, కానీ స్వస్థల కోసం వెళ్ళరు. వీళ్ళకి తెలియనిది ఏంటంటే, ఇప్పుడు కొత్త బండి కొనుక్కున్న చాలా మంది హైందవులు ఫస్ట్ చేసేది ఏంటి, గుడికి తీసుకెళ్లి పూజ చేయించుకుంటారు. అలాగని మన ఇండియాలో యాక్సిడెంట్ రేట్ తగ్గిపోయాయా వాళ్ళు మాట్లాడదలుచుకుంటే? వాళ్ళు మాట్లాడదలుచుకుంటారు, యాక్సిడెంట్ జరగకూడదు టైర్కి ఇంత పసుపు. అది వీళ్ళు ఏంటంటే పురతంబి చల్లటం, క్రిస్టియానిటీని ఆపటం అనేది సముద్రంలో ఉప్పేసినంత. దే కాంట్ డూ, అది ఆపలేరు అది. ఎందుకంటే అది కేవలం చెప్పండి బ్రదర్ సంస్థల కోసం రాడు. అది వీళ్ళకి చాలా మందికి తెలియని విషయం. వీళ్ళ వల్ల ఇంకోటి మనకి ఫ్రీగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళ వల్ల ఆలోచన లేనివాడు కూడా ఆలోచన కలుగుతుంది. అవునా కదా? అసలు స్వస్థత అంటేనే తెలియదు కూడా, ఆ స్వస్థత ఉంది కావచ్చు అని. చాలా మంది ఉన్నారు, చాలా మంది హీల్ అయిన వాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు, నిజంగా చాలా మంది. బ్రదర్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి స్వస్థ కలిగినంత మాత్రాన ఆ వ్యక్తి పరలోకంకు వెళ్తాడు అన్నది మూర్ఖత్వం. రాంగ్ అండి, అసలు అంటే చచ్చిపోకూడదుగా, చావైతుందిగా, టెంపరీ ఫీలింగ్ వచ్చిన చావైతుంది. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం గమనిద్దాం ఇక్కడ. ధనవంతుడు లాజర్ ఉన్నాడు, లాజర్ కి స్వస్థత లేదు. అక్కడ లాజర్ కి స్వస్థత లేదు. లాజర్ ఎక్కడ ఉన్నాడంటే, లాజరు రోగాలతో కురుపులతో ఉన్నాడు అతను లాజరు. కానీ అతను చనిపోయినప్పుడు మాత్రం పరలోకానికి వెళ్ళాడు, అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే ఇక్కడ స్వస్థత ఉంటే పరలోకానికి వెళతారు అన్న దాని గురించి ఆ మైండ్ ప్రజల్లో పోవాలి ముందు. అసలు దేవుడే చెప్పాడు, నిన్ను కన్ను అడ్డు పెడితే కన్ను తీసే, కాళ్ళు అడ్డు పెడితే కాలు తీసే అన్నాడు. అవుట్ అడిగి ఉన్నా పర్లేదు, కానీ పరలోక రాజ్యం పోల్ అన్నాడు దేవుడు. నీకు అంగాలన్నీ బాగుండాలి, అప్పుడే బాగుండవు అని చెప్పలేదు కదా దేవుడు కూడా. ఇది వీళ్ళకి తెలియట్లేదు. ఈ క్రైస్తలు అని చెప్పి నోరు మూసుకుని ఉంటారు, సైలెంట్గా ఉంటారు, వీళ్ళు గొర్రెలేమో అనుకుంటున్నారు, కానీ కొదమసింహాలు కూడా. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, పౌరుషంగా మగవాళ్ళ ఉండండి అన్నాడు, మీరు సింహం బిడ్డలు అని అన్నాడు దేవుడు. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి తేడా తెలియట్లేదు, తేడా తెలియట్లేదు గ్రామ సింహాలకు, అసలు సింహాలకు తేడా తెలియట్లేదు. అసలు సింహం సైలెంట్ పడుతుంది, గ్రామ సింహం ఎప్పుడు అరుస్తూనే ఉంటది. క్రిస్టియన్స్ ఆ పని చేయరు, అడ్డుకోలేరా? ప్రపంచంలో అతిపెద్ద మతం, మీ వాళ్ళ భాషలో చెప్పాలంటే అతిపెద్ద మతం క్రిస్టియానిటీ మతం. అవును, ఈ రోజు ప్రపంచ దేశాలను శాసిస్తున్న యుఎస్ కూడా క్రిస్టియన్ మతమే. వీళ్ళు వాడే టెక్నాలజీ అంతా ఎక్కడది? ప్రతి టెక్నాలజీ ఎవరన్నా ఒక సైంటిస్ట్ పేరు చెప్పమని ఎమ్మంటే నోట్ నుంచి సైంటిస్ట్ పేరు ఇన్నోవేషన్ ఏదైనా కనుక్కొని, జయాల్ భయ టీవీ కనుక్కున్నాడు, సెల్ ఫోన్ కనుక్కున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో విలీస్ హ్యావిలాండ్ క్యారియర్ ఏసీ కనుక్కున్నాడు, ఏదైనా సరే దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, జ్ఞానం గల దేవుడు కాబట్టి వాళ్ళ బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిపోయిన నన్ను అడగండి, నేను ధారాళంగా చేస్తాను, ఏ భేదం లేకుండా ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఈ రోజు వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే బ్రదర్, ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మన హైదరాబాద్ లో కావచ్చు, ముందు హైదరాబాద్ హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ లో ఉన్న ఒక చర్చిని చూపించి, ఆ చర్చిలో ఇలా దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంది అన్న దాని గురించి ఫోకస్ చేస్తూ, క్రిస్టియానిటీ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక బ్యాడ్ సంకేతాలు తీసుకొస్తున్నాయి టీవీ ఛానల్స్. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఒక్క చర్చి కాదు, దాదాపు వేల కొలది తెలంగాణ రాష్ట్రంలో మందిరాలు క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులు సుమారుగా అక్కడ గమనించినట్లు, కోటి మంది కంటే సుమారుగా ఎక్కువ మంది అక్కడ క్రీస్తు వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రీస్తుని వెంబడించిన వాళ్ళందరూ, వెంబడించిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ? అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు లేరా? సైంటిస్టులు లేరా? నాకు తెలిసిన సైంటిస్టులు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. హైదరాబాద్ పట్టణంలోనే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ రోజున యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళకి పిచ్చెక్కి వెంబడిస్తున్నారు అంటారా? అది వాళ్ళ 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 ఆలోచన అట్లుంది. అంత అవివేకంలో, అంత కంఫైన్డ్ స్పేస్ లో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన అంత పడుకుంది. ఇప్పుడు మేమేదో చేసేస్తాం, గర్వాపసీ చేసేస్తాం, ఏదో చేస్తాం. మీరు ఏది చేసినా మీరు గర్వాపసీ కాదు, ఏ వాపసీ చేసినా ఎవడు రాడు వెనక్కి,
దేవుళ్ళకి వచ్చాడు, స్వతహాగా వస్తాడు, రాజ్యం కల్పించినటువంటి హక్కు. ఒక వయసు వచ్చాక ఎవరైనా సరే తనకి ఇష్టమైన మతంలోకి వెళ్ళొచ్చు. ఆ హిందూగా పుట్టావు, హిందూగా చదవాలంటే ఇప్పుడు నా నా పేరెంట్స్, మా అమ్మ నాన్న డాక్టర్స్ అయితే నేను డాక్టర్ అవుతానా? ఐ హావ్ టు గో ఎంబీబీఎస్ చదవాలి కోర్సు, నేను కోర్స్ పాస్ అయితే నేను ఎంబీబీఎస్ అవుతాను. ఏదైనా అంతే, విల్ఫుల్ గా సోల్ఫుల్ గా దేవుడు మనకి ఇచ్చిన ఇంటెలెక్చువల్ మైండ్ తోటి మనం ఆలోచించి వాట్ ఈస్ రైట్ అనే మార్గంలో మనం వెళ్తాం. ఆయన క్రిస్టియానిటీ అనేది మతం అని ఎక్కడుంది, ఇట్స్ వే అని ఉంది, మార్గం అని ఉంది. మనిషి జీవితాలు మార్చగలగా ఒకే ఒక్క మతం వాళ్ళ దృష్టిలో ఏదైనా ఉంటే అది క్రిస్టియానిటీ. నేను చెప్తున్నాను మనిషి జీవితాన్ని మార్చగలిగిన ఏకైక బోధన ఏదైనా ఉంటే అది క్రీస్తు బోధ. చాలా మంది మారినోళ్ళు ఉన్నారు, ప్రపంచాలు మారాయి, ఫిలాసఫీలు మారిపోయాయి క్రీస్తు బోధ వల్ల. అవునవును, వీళ్ళు ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్పు చేసి ఆ తప్పులే చూపించదలుచుకుంటే గల్లీకి ఒకరిని చూపిస్తాను నేను, హిందూస్ లో తప్పు చేసేవాడిని గల్లీకి ఒకరిని చూపిస్తాను నేను, గల్లీకి ఒకరిని, గల్లీకి ఒకరిని చూపిస్తాను నేను. అంటే ఈ రోజున ఏం జరుగుతుందంటే బ్రదర్, గుడి ముందే తాయెత్తులు అమ్ముతున్నారు, గుడి ముందే తాయెత్తులు అమ్ముతున్నారు, గుడి బయట బోర్డు అనమాట, ఈ అర్చనకి ఎంత, అంతే ఈ అర్చనకి ఎంత అంటే ఎన్ని బోర్డులు కనపడలేదు అంట. బ్లెస్సింగ్ ఉంటది, ఎక్కువ ఎక్కువ బ్లెస్సింగ్, తిరుపతి మన ఎగ్జాంపుల్ తిరుపతి చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఇస్తే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. అంతేగా, అసలు దేవుడు మన చూస్తే దర్శనం, మన దేవుడు చూస్తే దర్శనం, ఇది కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు మనల్ని దర్శిస్తే అది దర్శనం, మనం వెళ్తే దర్శనం కాదు, దర్శనం కాదు అది. ఈ మాత్రం సాధించలేదు వీళ్ళకి. అంటే వీళ్ళు చేస్తున్నది వ్యాపారం కాదు ఇక్కడ, అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినది అది భక్తి. ఫ్రీగా చేసిస్తే అది భక్తి, కిడ్నీలు కాళ్ళు చేతులు ఇయ్యరు అది భక్తి, అది భక్తి కాదు. ఈ భక్తిగా పెరిగింది కదా, గంట నెలలో పెరిగింది, ఇలాంటిది ఇస్తే భక్తి వాళ్ళకి. ఇప్పుడు మన వాళ్ళు మనకే మేకలు అవుతారు బ్రదర్. కొంతమంది అంటారు గట్టిగా మాట్లాడతారు, ఏంటి మన క్రైస్తవులు కదా, క్రైస్తవుడు గట్టిగా మాట్లాడదు, ముక్కు పిడితే రక్తం వస్తుంది లేదా, ముక్కు ఆడొచ్చి ముక్కు పిడుతుంటే సైడ్ కూర్చుంటావా, పిర్రగిలు జోలబడినట్టు ఉంటది. ఇక్కడ మాట్లాడాలి, కానీ మనం ఒకళ్ళని దూషించడం కానీ గొడవ పెట్టుకోవడం ఇవి మనం చెయ్యం, కానీ మన కన్ను పొడుస్తుంటే మాత్రం చూసి ఊరుకుంటాం. కన్ను రేపు ఊరుకోదండి, దేవుడే ఊరుకోడు, సెన్స్ ఆఫ్ మనస్ పనిచేస్తున్నాయి అన్ని. మనకి దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు, అర్థమైందా? మన మనోభావాలు దెబ్బతీసినట్టయితే మనం కూడా రెస్పాండ్ అవుతాం. చిన్న పిల్లోడు కూడా గిచ్చి ఊరుకుంటాడు, కొరుకుతాడు వచ్చి పిచ్చి ఒక్కరు కూడా పిల్లలంటే గెలుస్తుంది. మనకి దేవుడు అన్ని సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు, కాకపోతే ఏంటంటే మన సహన జల్లకు తెలియజేయాలని వాక్యానికి లోబడ్డం. ఇట్స్ నాట్ మీన్ దట్ మీరు కుడి చెంప మీద పోటీ ఎడ చెంప చూపిస్తే ఇట్లా అంతని మా ఒళ్ళప్ప చెప్పం మీరు కొడతా అంటే కాదు, కాదు అది కాదు కాంటెస్ట్. కుడి చెంప మీద కొడితే ఎడ చెంప చూపిస్తాం, అది సహనం. అట్లా ఒళ్ళప్ప చెప్పంగా మీరు చూపిస్తారు, నేను చూపించనమ్మా. అసలు నేను ఒక చెంప చూపిస్తా అన్నా, కుడి మీద కొడితే ఎవరు చూపిస్తా, ఆ తర్వాత ఇంకోటేషన్ అనుకో, ఇంకెనక ముందు చూడదు అప్పుడు. ఒకడు అన్నాడు, ఒకడేమన్నాడంటే ఇది ఇస్రాయల్ దేవుడు కదా, నువ్వు ఎందుకు పూజిస్తున్నావు, ఇస్రాయల్ దేవుడు కదా, ఇస్రాయల్ రక్షిస్తాకు వచ్చాను కదా అన్నాడు నన్ను. అని ఇంకో 5 నిమిషాలకి అంటాడు, కుడి చెంపు కొడితే ఎడం చెంపు చూపించమని ఉంది కదా బైబుల్లో, నువ్వెందుకు చూపించవు, నువ్వెందుకు అంత కఠినంగా ఉంటావు అన్నాడు. ఆ తర్వాత రాయలేదని చెప్పాలి, మిగతా ఏం చేయాలి. నేను అప్పుడు నేనే ఉన్నాను, అది నాకల్లో చెప్పింది ఇస్రాయల్కి వెళ్ళాడుగా అన్నా. మంచిగా అన్నావు, కరెక్ట్ గా అన్నావు, శభాష్, చాలా కరెక్ట్. అంటే లాజిక్స్ చూడండి ఈ రోజున, అంటే అపవాదం కూడా ఉపయోగించింది కన్నా, సాటన్ కూడా లాజిక్స్ ఉపయోగించిందే లేదా? నెల్లూరులో ఒక బ్రాహ్మీన్ ఒక అతను ఒక ఆమెకు ఫోన్ చేసి అంటాడు, అమ్మా అమ్మా ఏమైంది తల్లి, నువ్వు నాకు డబ్బు నాకు డబ్బులు ఇస్తానన్నీ ఏం చేస్తావి అని మాట్లాడుతున్నాడు. ఏంద్రా బాబు అని వీడియో మొత్తం పెడితే, అమ్మా నీ పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి, కుడికాలమే పుట్టు మచ్చ ఉందా, ఎడంకాలమే పుట్టు మచ్చ. అంటే వీరేమో అడ్డగోలుగా సంపాదించే విధానం గానీ వాళ్ళ యొక్క విధానం మీడియా ఛానల్ కనపడు, ఈ ఇప్పుడు కింద కామెంట్ పెడుతున్నాడు కనపడు, నిజంగా వాస్తవం అది. వాడు చూడు, వాడు నోడు పిలిచి చూడండి, వాడు ఎట్లా పెడతాడు చూడు, తనకు మనం ఏదైనా గ్రూప్ కింద అక్కడ చేస్తామా, ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళు ఫాలో అవుతుంది ఏంటో వాళ్ళకి తెలియాలి. కాదు ఇప్పుడు అంటే
ఇప్పుడు చెట్టుకి తాయెత్తులు కట్టేస్తే పిల్లలు పుడితే డాక్టర్లు ఎందుకు అన్నట్టుగా, అంటే వాళ్ళ విశ్వాసం ఉంది, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉన్నాయి, కానీ ఎందుకు మన విశ్వాసానికి అడ్డు చెప్తున్నారని నా బాధ అంతే. నేను వాళ్ళ ఎందుకంటే నేను చెప్తా అన్న, దానికి సమాధానం నేను చెప్తా. ఓకే ఓకే, మనం శాంతిని కోరుకుంటాం కానీ యుద్ధాన్ని కోరుకోం. ఓకే ఓకే, అర్థమైందా? ఒకటి శాంతిని మీరు మాట్లాడిన తర్వాత సర్దార్ హిందూని లైన్ లో తీసుకుందాం. తమ్ముడు నేను ఒక విషయం చెప్పి నేను లైవ్ లోంచి వెళ్తాను. నేను కూడా మీరు ఉండండి. ఓకే ఓకే, అతను కూడా లైన్ లో తీసుకుందాం. ఎందుకంటే చక్కని అరే దొంగ, ఒక్క నిమిషం, అరే దొంగన కొడకల్లారా, తిరుపతిలో టికెట్లు వసూలు చేసేది గవర్నమెంట్ రా, ఏదైతే మాకెందుకు, అది అది వ్యాపారం కాదా, వ్యాపారం కాదా, చిల్లర పైసలు. ఈ రోజు న్యూస్ లో వచ్చినారు, న్యూస్ చూడలేదా, చిల్లర పైసలతో ట్రే తయారు చేస్తా ఉన్నారు. చిల్లర అంతా పేరుకుపోతే ఆ చిల్లర ని మెటల్ కరగదీసి సర్వింగ్ ప్లేట్స్ ట్రేస్ తయారు చేస్తాం అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సర్వింగ్ ప్రైస్ గా చేస్తారు కాయిన్స్ ని, ఆలోచించండి. ఈ రోజు న్యూస్ చదువు, ఈ రోజు న్యూస్ చూడు, అప్డేట్ అవ్వు. కొంచెం మెళ్ళలో కూడా కట్టుకొని రావటం కాదు, నెత్తికిట పెట్టుకోవటం కాదు, కొంచెం బుర్రలో నాలెడ్జ్ పెంచుకోండి, ఇంప్రూవ్ అవ్వండి కొంచెం. కాయిన్స్ తోటి ట్రే తయారు చేస్తా అన్నారు, కాయిన్స్ ఆర్బీఐ వాళ్ళకి రిటర్న్ చేయలేక, కాయిన్స్ చిల్లర డబ్బులతో. ఓకే ఓకే బ్రదర్, మాట్లాడండి, చెప్పండి చెప్పండి. విశ్వాసాన్ని గురించి చెప్తున్నారు కదా, ఇందాక మీరు మాట్లాడుతా అన్నారు. అదే మన మత విశ్వాస మన మత అంటే ఎవరికి ఉండాల్సిన విశ్వాసం వాళ్ళకు ఉంది కదా, వాళ్ళు చెట్టుకి పుట్టకి రాయి చేస్తున్నారు. ఈ రోజున టీవీ ఛానల్స్ ఎందుకు మన మీద ఫోకస్ చేస్తూ నేను చెప్తాను, మెయిన్ టీవీ న్యూస్ వాళ్ళకి న్యూస్ ఒకటి కావాలి. ఇప్పుడు 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 వీళ్ళు కానీ భద్రాద్రి రావణ్ గురించి మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు ఈ జెండాలు పట్టుకున్న వాళ్ళు అందరూ వెళ్ళి స్టూడియో పాల్గొడతారు, మనలాంటి వాళ్ళు కొట్టరు, ఎందుకంటే మనం శాంతిని ఇష్టపడతాం కాబట్టి. సో మెత్తగా ఉంటే ఒత్తుతారు కదా, వాళ్ళు చేసే డిస్కషన్ కానీ మీడియా న్యూస్ లో కానీ వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఇప్పుడు మనం సైలెంట్ గా ఉంటామని మాట్లాడటం తప్పితే వేరే ఏది లేదు. అలాంటి ఎన్ని సరుకులు దొంగ బాబులు ఎంతమంది రాసలేదు, కొత్త దేవుడు అండి అని పాటలు వేసుకుంటే ఎంతమంది దొంగ బాబులు రావట్లేదు, గల్లీ కూడా వస్తుండు, ఊరు కూడా వస్తుండు, కాలనీ కూడా వస్తుండు, ఎవడో బండి వేసుకొని వస్తాడు, నేను ఎక్కడో టెంపుల్ కడతా అంటాడు, ఇచ్చేస్తారు డబ్బులు, వాడు టెంపుల్ కట్టేది ఏం లేదు, వాడు పొట్టు నింపుకుంటాడు. అలాంటి వాళ్ళు నాబరు కోట్లు 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 నొక్కుతారు, అవి మాట్లాడరు. ఎందుకంటే క్రిస్టియన్స్ మీద పడి సావడానికి కారణం ఏంటంటే వాళ్ళ భక్తి. నేను ఒక విషయం చెప్తా, 100 మంది క్రైస్తవులు, 100 మందిలో 70 మంది బైబుల్ చదువుతారు, 100 మంది హిందువుల్లో ఎంత మంది వాళ్ళ భగవద్గీత చదువుతారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కడికన్నా భగవద్గీత గురించి ఒకటి తెలుసా? ఏ రోజన ఒక హిందువును భగవద్గీత పట్టుకొని తిరగడం చూసావా టెంపుల్లో కానీ ఎక్కడన్నా? ఏ రోజన ఏ గారన్నా భగవద్గీత గీత గురించి గుళ్ళో చెప్తుంటే విన్నారా మీరు ఎప్పుడన్నా? చెప్పరు. శరదోపురం పెడతారు, దక్షిణ తీసుకుంటారు, ఏవో చెప్తారు, పంపిస్తారు. దేవుడు ఇట్లా చెప్తున్నాడు మీరు ఇట్లా ఉండాలి అని ఎవరికి ఉండదు. కానీ మన బైబుల్లో సత్యం ఉంటుంది, దేవుడు ఏం చెప్పిండో అదే చెప్తారు. క్రాస్ రెఫరెన్స్ కోసం ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చుకోండి అదే చెప్తున్నాను చెప్పడానికి, అది మొగదనం ఉన్నటువంటి టీచింగ్ ఏదంటే, అసలైన టీచింగ్ అంటే అది. నేను ఛాలెంజ్ చేస్తాను ఈ రోజు, ఏ రోజు ఎవరికైనా హిందువులకి ఒక 10 మందిని పిలిచాడు, ఒక 10 శ్లోకాలు చెప్పాను, రాముడి గురించి 5 క్వాలిటీస్ చెప్పాను, రాముడి గురించి ఒక 5 క్వాలిటీస్ చెప్పాను, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, ఒక 5 క్వాలిటీస్. అవునవునవును. ఈ రోజున మనం గమనించినట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దాన్ని కొంతమంది పాస్టర్లకు కూడా అవేర్నెస్ అనేది రావాలి, మార్పు రావాలి. మనుషులు స్వస్థపరిచేది కాదు, దేవుడే స్వస్థపరిచేది. దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మీరు ఎవరైతే, దయచేసి గమనించండి, క్రైస్తవులకు అయితే హైందూ సోదరులకు ముఖ్యంగా, క్రైస్తవేతరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫలాని వ్యక్తి బాగు చేస్తాడు
అని ఎవరైతే పిలుపునిస్తారో వారి దగ్గరికి వెళ్ళొద్దు. వారు ఫేక్గా, ఎందుకంటే క్రైస్తవులకు అన్యులకు మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది వస్తున్న దొంగ మరి వ్యక్తులు వాళ్ళంతా. సో స్వస్థపరిచేది మాత్రం, బాగు చేసేది మాత్రం యేసు ప్రభు ఒక్కడే. ఆ విషయాన్ని గమనించండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎవరైనా మీ టీవీ అడ్వర్టైజ్మెంట్లో మేము మా చర్చికి వస్తే బాగుపడతారు, మా చర్చికి వస్తేనే స్వస్థత కలుగుతుందని ఎవరైతే మీకు మీతో మాట్లాడతారో ఆ వ్యక్తుల్ని ఎవరిని మీరు నమ్మొద్దు. మీకు విశ్వాసం ఉంటే ఎక్కడ చర్చికి వెళ్ళినప్పటికీ ప్రభు అక్కడ ఉంటాడు. అక్కడ ఆ ప్రాంతంలో అద్భుతాన్ని చేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నారు. ఆ బ్రదర్, మిమ్మల్ని లైవ్లో తీసుకున్నాను, యాడ్ చేశాను బ్రదర్. హలో హలో సూర్య బ్రదర్, వన్ మినిట్ వెయిట్ చేయండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, మిమ్మల్ని కూడా తీసుకుంటాను. దీంట్లో ఎఫ్బిలో మీకు యాక్సెప్ట్ చేశాను, ఆన్ చేయండి బ్రదర్. ఎఫ్బిలో మీకు లైవ్లో యాక్సెప్ట్ చేశాను, ఆన్ చేయండి. అక్కడ మిమ్మల్ని లైవ్లో యాక్సెప్ట్ చేశాను, ఆన్ చేయండి. మీరు నాకు కాల్ చేస్తే డైరెక్ట్ కాల్ వస్తుంది, అది లైవ్ కట్ అయిపోద్ది. ఓకేనా? ఓకే, సరే. హలో బ్రదర్. బ్రదర్ ఇది బ్రదర్, మనం ఏంటంటే మెయిన్గా ఈ స్వస్థత గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం బ్రదర్ మనం. ఎందుకంటే ఈ రోజున చాలామందికి విశ్వాసం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడని. యేసు ప్రభు దగ్గరికి ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ అనేది 0 భారతదేశంలో. ఈ రోజున భారతదేశంలో సుమారుగా 30 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. సో అంటే వారందరికీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేశారు. కొంతమంది పరలోకానికి వెళ్ళాలి, యేసే మార్గం అన్న నమ్మారు. కానీ ఈ రోజున కొంతమంది వ్యక్తులు క్రిస్టియానిటీని టీవీ ఛానల్స్ వారు కావచ్చు, లేకపోతే బయట కంప్లైంట్ ఇస్తూ క్రిస్టియన్కి అవమానంగా మారుస్తున్నారు. దాన్ని బట్టి మీ యొక్క స్పందన తెలియజేయండి బ్రదర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిగారైన విజయమ్మ గారు స్టేజ్ మీద, బైబిల్ స్టేజ్ మీద చర్చిలో డైరెక్ట్గా మా బాబు సీఎం కావడానికి కారణం యేసు ప్రభు అని డైరెక్ట్గా ప్రకటించింది. ఆమె విశ్వాసం. ఆమె విశ్వాసాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే పవర్ఫుల్ పర్సన్ తను, ఒక సీఎం తల్లి, ఒక సీఎం తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పక్కన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే బ్రదర్, స్వస్థత గురించి మాట్లాడదాం. ఈ కొంతమంది ఇప్పుడు మీకు విశ్వాసం ఉంది, మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, మీతో పాటు మీ పరిసర ప్రాంతాలు ఉన్నవారు యేసు ప్రభు బాగు చేస్తాడని వస్తున్నారు. అంతే బ్రదర్, ఇప్పుడు మనం అది చెప్పండి, అది మనం మౌత్ పబ్లిసిటీ అనేది, మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా మంది వస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ గుణదల వెళ్ళండి ఒకసారి, మీరు గుణదల వెళ్ళండి చర్చికి, గుణదల వెళ్ళండి. గుణదల్లో బొట్టు పెట్టుకున్న, మల్లెపూలు పెట్టుకున్న హిందువులు కూడా వస్తారు మొక్కు తీర్చుకోవడానికి. వాళ్ళ విశ్వాసం అనుకొని వాళ్ళకి జరిగింది అయితే వస్తారు, లేకపోతే లేదు. అది వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని మనం చేయడానికి ఎవరు తప్పు కాదు. కానీ ఇది తగ్గిస్తాము, ఇది చేస్తాము అని చెప్పే పాస్టర్లే ఫేక్ అంటున్నాను నేను.
అలా కాకుండా మనము ఇప్పుడు ఎవరికి యేసు ప్రభుకి దేవుడు అనే వారికి ఎవరైనా సరే అతనికి అధికారం ఉంటుంది, మధ్యలో ఉన్న ఎవరికి అధికారం ఉండదు. అది మన విశ్వాస బలాన్ని బట్టి, మన విశ్వాస బలాన్ని బట్టి దేవుడు అనేవాడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేగాని ఇప్పుడు ఎవరో చెప్పి నేను రామ్మా చేస్తాను అని అని అట్లా చెప్తే ఎవరి దగ్గరికి వెళ్ళడం కూడా వేస్ట్. ఓకే, అదంతా ఏంటంటే బిజినెస్ లాగా మార్చేస్తున్నారు. అదేమైతుందంటే ఈ క్రిస్టియన్స్ ని ఏలెత్తి చూపించడానికి వేరే మతం వాళ్ళకి అనుకూగా చులకనగా మారిపోతుంది. అవునవును. హలో, డిస్కనెక్ట్. హలో, వినబడుతుందా బ్రదర్? చెప్పండి. చెప్పండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడడం గుర్తుందనుకుంటాను మీకు. రెండేళ్ల క్రితము ఒకసారి ఫోన్ లో మాట్లాడానండి. మీరు కొంచెం త్వరగా మాట్లాడతారా? మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం అండి. హలో, ప్రియమైన వర్లారా, ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. కొంతమంది కింద చక్కని కామెంట్స్ పెడతారు హిందూ సోదరులు. మన మిషన్ 300 వీరులు కూడా వాళ్ళకి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కామెంట్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. చక్కని కామెంట్స్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. లైవ్లోకి తీసుకుంటున్నాను, ఒక్కొక్కరిని లైవ్లో తీసుకుంటున్నాను. కొంతమంది కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది డిస్కనెక్ట్ అవుతున్నారు. హలో, వినపడుతుందండి? వినపడితే నాకు వినపడుతుందని చెప్పండి ఒకసారి. వినపడుతుందా? హలో, హలో బ్రదర్, బాగున్నారా? డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఏమొస్తుంది? డిస్టర్బెన్స్ నాకైతే క్లియర్ గానే ఉంది. మరి మీకు డిస్టర్బెన్స్ ఉందా? ఇక్కడ నుంచి ఏం సౌండ్? నాకైతే సౌండ్ ఏం లేదు. నేను ఇక్కడ బయట మామూలుగా ఫ్రీ ఉన్న ప్లేస్ లోనే కూర్చున్నాను ప్రజెంట్. ఎక్కడ ఎక్కడ అండి మీరు? ఎక్కడ ప్రాపర్ మీద? మీ పేరు సార్? జాన్ బెర్రీ లింగం. జాన్ బెర్రీ లింగం అంటే ఇంటి పేరా సార్? ఇది నాన్న పేరు చెప్పగలుగుతారా సార్? మీ పేరు పేరండి? నా పేరు ఉప్పల లక్ష్మీకాంత్. నా పేరు నాది హైదరాబాద్. నాది ఎక్కడ ఉంటారు సార్? హైదరాబాద్. హైదరాబాద్ చింతల్లో ఉంటా. నేను వ్యాపారం చేస్తా అండి. మీరు లాస్ట్ బండి సంజయ్ ని కూడా మీరు మాట్లాడారు కదా, బండి సంజయ్ గురించి మాట్లాడారు కదా? అవునండి. బండి సంజయ్ చూశాను మీది. బండి సంజయ్ గురించి మాట్లాడటము. బండి సంజయ్ గారు లైవ్ లోకి ఎవరు? మీరు ఏంటంటే
అది కట్ అయిపోతుంది ఒకసారి బ్రదర్, మళ్ళా లైన్లోకి రండి. బ్రదర్ మీరు కట్ అయింది, మళ్ళీ ఒకసారి లైవ్లో కనెక్ట్ చేయండి. బ్రదర్ మీరు ఇప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్ అయింది. సర్దార్ హిందూ, నిన్ను లైన్లో కలుపుతున్నాను రా. సర్దార్ హిందూని లైన్లో కనెక్ట్ చేశాను కానీ ఆయన రావట్లేదు. సర్దార్ హిందూని లైన్లో కనెక్ట్ చేశాను, ఆయన రావట్లేదు. ఓకే ఓకే, రైట్, నో ప్రాబ్లం. నిన్ను కనెక్ట్ చేసిన స్క్రీన్ షాట్ కూడా ఉంది నా దగ్గర. సర్దార్ హిందూ కనెక్ట్ చేస్తున్న ఇతనెవరు? ఆర్కేపీ, ఆర్కేపీ లైన్లోకి వస్తామమ్మా. శ్రీధర్ హిందూ వాడు, శ్రీధర్, శ్రీధర్ హిందూ కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ అవ్వట్ల హలో 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 అమ్మా అని చెప్పండి, ఇంటి దగ్గర ఉన్నా. ఏంటిది, నేను లైవ్లో ఉన్నాను, ఒక్క పోగండా చేస్తావా? రిక్వెస్ట్ పెడితే వస్తుందండి బాబు, నీకు కనెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఆపి నేను కనెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఓ పక్కనేమో ఇది చేస్తున్నావు.
కొంతమంది కనెక్ట్ చేస్తుంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ ఎందుకు అవుతుందో తెలియట్లేదు. సో ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ కొంతమంది తీసుకుంటున్నాను, నువ్వు రిక్వెస్ట్ పెట్టు బాబు. ఎస్ హలో ఎక్కడ కనపట్లేదు నువ్వు?